అసలే కార్తీక మాసం, ఆపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం కావడంతో గిరాకీ ఉంటుందని భావించిన చిన్న నోట్లు చిల్లర లేకపోవడంతో మటన్ ఫిష్ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. విజయవాడలోని ఫిష్ మార్కెట్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దు, మరోవైపు కార్తీక మాసం, ఈ రెండింటి ప్రభావం చేపల మార్కెట్ల మీద చాలా తీవ్రంగా పడిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా అంటే 15 రోజులు అయినా సరే పూర్తి స్థాయిలో మార్కెట్లోకి చిల్లర రాకపోవడంతో ఈ సండే అయినా సరే ఎప్పుడు సండే కలకలలాడే ఈ నాన్ వెజ్ మార్కెట్లు ఈరోజు కొంచెం వెలవెలబోతున్నాయని చెప్పుకోవాలి. ఎటువైపు కూడా సరిగా చిల్లర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి వ్యాపారులు చెప్తున్నారు. సరే పొద్దున్న నుంచి ఎంత మార్కెట్ జరిగింది, ఎలాంటి ఎలా ఉంది? 10,000 కూడా అమ్మల, మామూలుగా 50,000 అలాగ అమ్మేది వ్యాపారం, 10,000 కూడా అమ్మల. గత వారంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ నోట్లు వచ్చిన మూలంగా చాలా అంటే మార్కెట్ డల్ అయిపోయింది బాగా. 2,000 నోట్లు తీసుకొని వస్తున్నారా? 2,000 నోట్లు తీసుకొని వస్తున్నారు. 2,000 నోట్లు తీసుకుంటున్నారా? చిల్లర ఉందా దానికి సరిపడా? చాలా మామూలుగా 2 రూపాయలు కొంటున్నారు, 1,800 ఎక్కడ ఇస్తున్నాం రావట్లేదు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? బాగా డల్ అయిపోయింది, ఏం లేదు, బిజినెస్ లేదు, ఆయన గతలేమో రద్దు లేదు. ఇప్పుడు తప్పదు లాస్కో ఏదో విధంగా తోస్తున్నాం చేపలు. అంటే ఇవి ఎన్ని రోజులు ఇలా బతుకుంటా అంటే మనకి పాడైపోకుండా ఉంటే దీనికి మీరు ఏం చేస్తారు? 50 కేలు పట్టాల్సింది, 30 కేలు 20 కేలు పడుతున్నాం, తక్కువ పడుతున్నాం సరుకు. అదే వీళ్ళు చెప్తున్నట్టు అయితే వ్యాపారులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరోవైపు వారానికి సరిపడా చాలా తక్కువ అమౌంట్ అయితే మేము తీసుకుంటున్నాం ఇక్కడికి. ఇన్నాళ్ళు అయితే చాలా ఎక్కువ మొత్తంలో మేము సరుకు కొనేవాళ్ళం. 100 కేజీలు కొనాల్సిన దగ్గర 30 కేజీలు మాత్రమే కొనాల్సి వస్తుందని చెప్తున్నారు. సో చెప్పండి, మార్కెట్ ఎలా ఉంది మీకు? ఈ నోట్లు 500 నోట్లు ఏమైనా వస్తే కొంచెం రన్నింగ్ అయితే కొంచెం కోలుకుంటే అవకాశం ఉంది. వస్తున్నాయా 500 నోట్లు ఇప్పుడు మీ దగ్గరికి? ఏమైనా అదే ఎవరు వచ్చినా కస్టమర్లు పాత నోట్లే వస్తున్నాయి సార్. మనకు ఇంకా అయ్యే వ్యాపారాలు లేక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది ఆ నోట్లు. మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు 100 నోట్లు 500 నోట్లు చిల్లర లేక బేరాలు పోతున్నాయి. అందుట్లో కార్తీక మాసం ఒక లారీ లోడ్ అమ్మారంటే వాళ్ళు 2 లక్షలు పైన కట్టాలి. అన్నీ పెద్ద నోట్లు వస్తే అట్లాగా చిల్లర కావాలి, పెద్ద నోట్లు కావాలి. లారీల వాళ్ళకి పర్వాలి కానీ మాకు చిల్లర వ్యాపారం, రిటైల్ వ్యాపారం మాది. రిటైల్ వాళ్ళకి 100 నోట్లను 500 నోట్లు అవి కావాలి. పాత నోట్లు ఏమో తీసుకోమంటున్నారు. పాత నోట్లు ఏమైనా ఇక్కడ మీ దగ్గర తీసుకోవడానికి వస్తున్నారా? ఎవరు అట్లా పాత నోట్లు ఎవరు తీసుకోవట్లా. కొత్త నోట్లు మీరు తీసుకున్నారా? ఇప్పుడు 2,000 నోట్లు ఏమైనా 2 ప్రతి వాళ్ళు 2,000 ఇస్తున్నారు, 400 కొంటారు. 1,600 చిల్లర ఎక్కడ తెచ్చిస్తాం, 200 కొంటారు వాడు, 1,800 ఇవ్వమంటారు. అన్ని 1,800 ఎక్కడ తెచ్చిస్తాము, ఎక్కడ మారుస్తాం, అన్నీ మాకు చిల్లర దొరుకుతలేదు. అందువల్ల వ్యాపారాలు చాలా బిజినెస్ తగ్గిపోయింది. మీరు 2,000 నోట్లు తీసుకొచ్చారు, ఇప్పుడు ఆదివారం ఎలా ఆ చిల్లర లేదు అంటున్నారు, చేపలు తీసుకున్నా ఉన్నారు, రొయ్యలు తీసుకున్నా ఉన్నా. అదే వారానికి ఒకసారి కొనే ఈ చేపలు ఇప్పుడు మరి ఒకసారే కదా తీసుకునేది, ఇక చిల్లర లేదు అంటున్నారు, రొయ్యలు తీసుకుందాం అనుకుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాము, వాళ్ళు చేసిన పనికి మనం ఇబ్బందులు పడుతున్నాం కదా. పెద్దవాళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళు చేయాలి, చిన్న కారు రైతులకి ఇలా చేయకూడదు. చాలా ఇబ్బందులు పడతాం ఇలాంటివి చేస్తే, గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాలి మీరు. అటువైపు వ్యాపారులతో పాటు ఇటు కొనుగోలుదారులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నామని చెప్తున్నారు. 2,000 నోట్లు తీసుకొస్తే కనీసం 1,000 రూపాయలు సరుకు కొనాలంటే మనం ఎక్కడ కొనగలం ఇంత కాస్ట్లో? అది ఎటు తిరిగినా సరే చిల్లర దొరకట్లేదు. కేవలం ఈ 1,500 ఇలా 100 రూపాయల నోట్లు ఎక్కువగా వస్తే కానీ అప్పటి వరకు మనం అటు కొనుగోలుదారులు కూడా ఇటు వ్యాపారులు ఇద్దరు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ప్రస్తుతం చేపల మార్కెట్లో ఉంది. దానివల్ల పూర్తిగా చేపల మార్కెట్లు అయితే గత 80% వరకు డల్ అయిపోయాయని చెప్పారు.